నమస్తే రవి సార్. నమస్తే విజయ్ సార్. R5 జోన్ లో ఇళ్ల పట్టాల కేటాయింపుకి సంబంధించి హైకోర్టు ఇచ్చినటువంటి దానిపైనే సుప్రీంకోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరించింది సార్. ఇక్కడ కీలకమైన అంశము రాజధాని అంశాన్ని విచారిస్తున్నటువంటి అదే బెంచ్ కి మళ్ళీ దీన్ని అప్పగించడం వెనుక మళ్ళీ ఏదన్నా టర్న్అవుట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుందంటారు సార్? లేదంటే కనుక R5 జోన్ లో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలనేటువంటి ప్రభుత్వ సంకల్పం నెరవేరేటువంటి ఛాన్స్ ఉంటుంది సార్? ఏం జరుగుతుంది సార్? అంటే ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి సంబంధించిన ప్రక్రియ ఇప్పుడు నడుస్తూ ఉంది. అయితే ఇప్పుడు చాలామంది అన్నది ఏంటంటే ఆ ఇళ్ల స్థలాలు ఇవ్వడం బదులు టిడ్కో ఇళ్ళు ఉన్నాయి కదా ఇవి వచ్చి ఇట్లాంటి మాటలు అన్నారు. కానీ నేరుగా ఏ రాజకీయ పార్టీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వడం అనేదాన్ని వ్యతిరేకించలేదు సార్. అమరావతి జేఏసీ కొన్ని వాళ్ళు ఏదో అఖిల పక్షాలు ఇట్లాంటివి జరిపారు తప్ప పార్టీలు నేరుగా ప్రత్యక్షంగా దీన్ని వ్యతిరేకించలేదు. నేను మొన్న ఎందుకో అమరావతిలో పనిచేసే కమిటీ వాళ్ళు కూడా అడిగితే రాజకీయ పార్టీలు ఏ విధంగా చెప్పలేదని అని అంటున్నారు. జేఏసీ పేరుతో ఎందుకంటే సాంకేతికంగాను వాస్తవికంగాను కూడా మేము దళితులకు పట్టాలు ఇస్తామంటుంటే వీళ్ళు వద్దంటున్నారు అనేది ఒక నెగిటివ్ సిగ్నల్స్ పంపుతుంది ఆ పార్టీని గురించి అని. అందుకే చంద్రబాబు కానీ మరో తెలుగుదేశం నాయకుడు కానీ అక్కడికి వెళ్ళి చేసింది కూడా లేదు ఆ విధంగా చూస్తే. ఇంకా సిపిఎం బాబురావు వెళ్ళి అటు ఇటుకో ఇల్లు పరిశీలించి ఆ తర్వాత ఉడా లేవట్లే పరిశీలించి ఇట్లాంటివి చేశారు. కానీ టీడీపీ చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఈ సమయంలో రైతుల తరఫునే వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు. దానికి ముందు జరిగిన ప్రక్రియ కూడా మనం పరిశీలించాం కదా సార్. అవును సార్. మొదట సుప్రీంకోర్టుకి వెళ్ళారు, అది ఉపసంహరించుకొని ఇక్కడికి వచ్చారు. స్టే అడిగారు, స్టే ఇవ్వడానికి నిరాకరించింది హైకోర్టు. అప్పుడు ఆ ప్రభుత్వం పనులు చేసుకుంటూ వెళ్ళింది. ఆ తర్వాత అసలు కొట్టేసింది రైతులు అంటే అక్కడ స్థానిక పోలింగ్లో ఇచ్చిన వాళ్ళు అనుకుందాం, లేదా జేఏసీ ప్రతినిధులు అనుకున్నాం, ఏదైనా వాళ్ళు నిరాకరించారు. అంటే మేము ఎలా ఆపుతాము మీకు? అసలు ఇందులో మీకు స్థానం ఏముంది? ఆ భూములు మీరు ఇచ్చారు కానీ అవి ప్రభుత్వానికి అయిపోయాయి ఆల్రెడీ, సిఆర్డీఏ. ఇంకా మీకు ఏం అధికారం ఉంటుంది? అంటే ఇక్కడ ఎలక్ట్రానిక్ జోన్ రావాలి, దాని భగ్నం అవుతుంది, మాస్టర్ ప్లాన్ అమలు జరపాలంటే అవన్నీ చూసుకోవాల్సింది ప్రభుత్వము, సిఆర్డీఏ కదా. మీకు అమరావతి జేఏసీకి ఏం సంబంధం ఉంటుంది? దాంతో రైతులకు ఏం సంబంధం ఉంటుంది అని వాళ్ళు న్యాయమూర్తులు హైకోర్టు వాళ్ళు ప్రశ్నించారు. ఆ తర్వాత అంతిమంగా దాన్ని కొట్టేశారు, స్టే ఇవ్వలేదు. ఆ తర్వాత ప్రభుత్వం దూసుకుపోతుంది, పనులు చేసుకుపోతుంది అంటే దాన్ని కూడా చేసుకుంటారు, వాళ్ళకి అవకాశం ఉంది కదా అన్నారు. మొదట కూడా హైకోర్టు కేసు తీసుకోవడానికి నిరాకరించిన సంగతి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సుప్రీంకోర్టు చూస్తుంది కదా, వాళ్ళు చూసి చెప్తారు మనమెందుకు మధ్యలో అన్న ఒక వైముఖ్యం కూడా వాళ్ళు ప్రదర్శించారు. అందువల్ల రాజ్యాంగపరంగా న్యాయపరంగా R5 జోన్ను న్యాయ వివాదంగా ఇప్పుడు ఆపాలి అన్న ప్రయత్నం అయితే విఫలమైంది. అది హైకోర్టులో విఫలమైంది, అక్కడ కూడా విఫలమైంది. మనం గత వారం రెండు ప్రధానమైన జడ్జిమెంట్లు, స్టేలు అవి చూసాం కదా. ఒకటేమో ఈ అమరావతిలో జరిగిన అక్రమాల మీద దర్యాప్తు కోసం ప్రయత్నం చేయడం మీద హైకోర్టు స్టే విధించింది. ఆ స్టేనేమో సుప్రీంకోర్టు ఎత్తేసింది. అలాగే R5 జోన్ దీనికి సంబంధించి ఇప్పుడు స్టే అడిగితే స్టే కూడా నిరాకరించింది సార్. సో ఈ రెండు స్టేలు ఎత్తేసేయడం లేదా నిరాకరించడం అన్నవి ప్రభుత్వము తను అనుకున్న ప్రకారం వేగంగా ముందుకు పోవడానికి అవకాశం కల్పిస్తున్నాయి. ఓకే, అంతవరకు ఖాయం సార్. ఇప్పుడు మరి ఈ టిడ్కో ఇళ్ళు కూడా ఇవ్వచ్చు కదా అనేటువంటి ఒక డిమాండ్కి సంబంధించి ప్రభుత్వం ఆ వైపు తలగ్గే ఛాన్స్ ఉంటుందంటారా సార్? లేదంటే కేవలం పట్టాల మీద ఫోకస్ పెట్టేటువంటి ఛాన్స్ ఉంటుందా సార్? వాళ్ళు పట్టాల మీదే పెడతారు. టిడ్కో ఇళ్ళకు మాకు ఏదో సాంకేతిక ఇబ్బందులు ఉన్నాయి ఇట్లాంటి కారణాలు ఏదో చెప్తున్నారు సార్, కొన్ని చోట్ల ఇస్తున్నారు ఇప్పుడు. కానీ వాళ్ళ ఫోకస్ అంతా కూడా ఒక 80,000 మందో 100,000 మందో వీళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వడం ద్వారా, అంటే ఈ వ్యతిరేకత సాగుతుండగానే వాళ్ళు ఇంకో 260 గజాలు 80 గజాలు కేటాయించారు కదా. అవును సార్. కాబట్టి దాన్ని ఒక ప్రధానమైన వ్యూహాత్మకమైన అడుగుగా ప్రభావంగా రాష్ట్ర ప్రభుత్వం పరిగణిస్తూ ఉంది. అందువల్ల హైకోర్టు కొట్టేసిన మరుసటి రోజు నుంచి వాళ్ళు మళ్ళీ పనులు ప్రారంభించారు. అదే రోజు వీళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్తారు అని తెలిసి వెంటనే మళ్ళీ షరామామూలుగా మీడియాలో షాక్ అది ఇదని హెడ్డింగులు పెట్టారు. నేను ఆ రోజు కూడా మీకు చెప్పే ఇందులో షాక్ ఏముంది, సుప్రీంకోర్టు బహుశా ఇదివరకు వాళ్ళు తీసుకున్న వైఖరినే మనం కొలబద్దగా తీసుకుంటే ఇప్పుడు కూడా జోక్యం చేసుకునే అవకాశం ఉండకపోవచ్చు అని కూడా నేను మీకు ఆ రోజు నేను చెప్పాను. ఈరోజు కూడా సుప్రీంకోర్టు ఖచ్చితంగా అదే చెప్పింది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డివై జస్టిస్ చంద్రచూడ్ నాయకత్వంలో ధర్మాసనం పనిచేస్తుంటే ఆ కేసు మేమేలా తీసుకుంటామని సుప్రీంకోర్టు బెంచ్ ఈరోజు ఈ న్యాయమూర్తులు వీళ్ళని ప్రశ్నించారు. అది ఉచితంగా ఉండదు, అది వాళ్లే చెయ్యాలి. మామూలుగా ఒక కేసు
సుప్రీం కోర్ట్ ఆఫ్ ది ల్యాండ్ అది నిజంగా అంటే అత్యున్నత న్యాయస్థానం. అక్కడ ఉన్నప్పుడు హైకోర్టులే తలదూర్చవు, అట్లాంటిది ఇంకో బెంచ్ ఎలా తలదూరుస్తుంది సార్? అంటే ఇప్పుడు అర్థమయ్యేది మనకి ఏంటంటే రాజధాని, రాజధాని మార్పు, రాజధానిలో ఈ జోన్ల ఏర్పాటు, లేకపోతే రాజధానికి సంబంధించిన ఇతర అంశాలు అన్నీ కూడా ఒకేసారి ఒక ప్యాకేజీగా ఒక గుండుగుత్తగా సుప్రీంకోర్టు నుంచి రావాల్సిందే. ఓకే, ఇంకా అప్పటి వరకు కూడా ఈ కేసులో ఎలాంటి కొత్త కదలికలు, కొత్త ట్విస్టులు వచ్చే అవకాశం ఉండదు. ఒకవేళ ప్రభుత్వాన్ని ఇంకా అసాధారణంగా చేస్తే అప్పుడు ఏమైనా రావచ్చేమో కానీ అది కూడా చాలా నేను ఊహించట్లేదు. ఇంకా ఒక కొలిక్కి వచ్చింది, ఒక డెడ్ ఎండ్ అనుకుంటాం అంటాం చూడండి, కేసుకు సంబంధించి లీగల్గా అది ఒక డెడ్ ఎండ్కి వచ్చేసింది. బహుశా అది ఎన్నికల లోపు రాదు. ఓకే సార్, ఎందుకంటే ఇంత పెద్ద రాజ్యాంగ రాజకీయ సమస్య మీద ఇన్ని పక్షాలు ఘర్షణ పడే అంశంలో అంత తొందరగా రాదు. కానీ మనం మరికొన్ని కేసులను కనుక మనం చూస్తే బీజేపీకి సంబంధించిన వీళ్ళతే అట్లాంటి చోట అవి ఖచ్చితంగా ఎన్నికలప్పుడే రావటం. అలాగే సిబిఐ టేకప్ చేసిన కొన్ని కేసుల్లో వాళ్ళు వ్యవహరించే తీరు ఇదంతా చూస్తే ఖచ్చితంగా ఎన్నికల ముందు ఎన్నికలను ప్రభావితం చేసే విధంగా రావటం కూడా అనేకసార్లు జరుగుతూ ఉంటుంది. అది అనుకోకుండానో అనుకోనే మనం చెప్పలేం. కానీ అందువల్ల ఇప్పుడు ఇది వాయిదా పడే అవకాశం ఎన్నికలు అయిపోయే వరకు చాలా చాలా ఎక్కువ. అలా కాకుండా ఎవరైనా రాజకీయాల కోసం దీని మీద గట్టిగా పట్టుబడితే, ఒత్తిడి తెస్తే కోర్టులో అది కరెక్ట్ ఆ టైంలో కూడా రావచ్చు. కానీ జేఏసీ వాళ్ళ వెనక ఉన్నటువంటి రాజకీయ శక్తులు తీసుకున్నటువంటి పద్ధతిని మటుకు న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులు, స్టేలు పెద్ద అనుకూలంగా లేవు. వాళ్ళు ఎందుకు ఇవ్వకూడదు, స్థలాలు ఇస్తే మంచిదే కదా సార్. పైగా అమరావతిలో భూమి అందరిది, అలా అయినప్పుడు అందరూ పేదలు, దళితులు అందరూ కూడా రావాలి, దాన్ని మనం ప్రశ్నించకూడదు. మిగతా మూడోది మాస్టర్ ప్లాన్ అమలు అనేది సిఆర్డిఏ పని కానీ మీ పని కాదు, వీ హ్యావ్ నో బిజినెస్ టు టాక్ అబౌట్ దట్ అని వాళ్ళు ఇరుపక్షాల నుంచి దాన్ని క్లోజ్ చేశారు. సో ఇట్ మే టేక్ మచ్ మోర్ టైం. ఇంకా మళ్ళీ వెళ్ళే సాహసం కూడా రైతులు కూడా చేయకపోవచ్చు, ఎందుకంటే ప్రతిసారి కూడా సుప్రీంకోర్టు ఫర్మ్గా ఒక స్టాండ్ మీద మాట్లాడుతూ ఉంది కాబట్టి ఓ పద్ధతి ప్రకారం. అయితే హైకోర్టులో కూడా ఏం రిలీఫ్ దొరకలేదు కదా వాళ్ళు సార్. అవును సార్, ఈ కారణాల వల్ల రెండు కోర్టుల్లో కూడా తీర్పు లేదా ఆదేశం అనుకూలంగా రానప్పుడు వీళ్ళు కొంచెం వీళ్ళ ఉత్సాహం కొంచెం దెబ్బతింటము, లేదా భవిష్యత్తుకు సంబంధించిన దూకుడు కొంచెం తగ్గడం జరుగుతుంది. రౌండ్ టేబుల్స్, విమర్శలు అట్లాంటివి చేయొచ్చు. కానీ సార్ ఇంకా రెండవది, అక్కడ కేటాయించిన ఇళ్ల స్థలాలు వాటిని లేఅవుట్ చేయడం, వాటిని అప్పగించడం, వాటిలో జనాన్ని తెచ్చి అక్కడ ఉండే విధంగా చేయటం, ఇదంతా ఒక పెద్ద బృహత్ కార్యక్రమంలాగా ప్రభుత్వం చేసే అవకాశం ఇక్కడ చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ విధంగా అమరావతి యొక్క స్వరూపంలో కూడా కొంత మార్పు వస్తుందని మనం చెప్పవచ్చు. ఎవరో ఛానల్ వాళ్ళు కూడా పెడుతున్నారు కొన్ని ఛానల్స్లో, దాని ఓట్లు పెరుగుతాయి, రూపురేఖలు మారిపోతాయి, అది ఇది. కానీ అమరావతికి బహుశా ఎన్నికల లోపు ఇంకే ఒక పరిష్కారం లభించే అవకాశం అయితే ఏమీ ఉండదు. సార్, మీరు అన్నట్లు ఏ రాజకీయ పార్టీ ఇప్పటి వరకు కూడా దళితులకు లేదంటే నిరుపేద వర్గాలకు ప్లాట్ల కేటాయింపై స్పష్టమైనటువంటి వ్యతిరేక వ్యాఖ్యం ఎక్కడా కూడా రాయలేదు, మాట్లాడలేదు. కానీ సామాజిక సమతూకం, సామాజిక తూకం దెబ్బతింటుంది అనేటువంటి కామెంట్ మాత్రం బలంగా వినిపిస్తుంది సార్. ఏంటి సార్ అసలు సామాజిక సమతూకం దెబ్బతింటుంది? అదే వైసీపీ టాక్టికల్గా వ్యూహాత్మకంగా ఎక్కువ మాట్లాడింది. అదే కోర్టులో వీళ్ళు అంటే రాజధాని కోసం ఉద్దేశించి ఒక పద్ధతిలో దీన్ని డిజైన్ చేశారు. అక్కడ మీరు వేరే వాళ్ళని తీసుకొని వస్తే కనుక, ఉదాహరణకు ఇక్కడ ఎలక్ట్రానిక్ జోన్ అని ఏదో పెట్టారు, ఇక్కడ మీరు ఇళ్ల స్థలాలు ఇస్తే ఆ తూకం దెబ్బతింటుందని అన్నప్పుడు, దాన్ని ఏంటంటే ప్రభుత్వం డెమోక్రటిక్ ప్యాటర్న్ అనే పదం ఉంటుంది కదా, ప్రజా పొందిక లేదా ఏమనాలి అక్కడ, ఆ పొందిక అనేది మీరు ఎట్లా దళితులు రాకూడదా, పేదలకు రాకూడదా, మీరు దానికి వ్యతిరేకంగా వాదిస్తున్నారు అనే ఒక వైఖరి రాష్ట్ర ప్రభుత్వం విమర్శ చేస్తుంది. ఇప్పటికి కూడా వైసీపీ వాదనల్లో అదే వినిపిస్తూ ఉంటుంది సార్. కానీ ఉద్దేశం అది కదా, ముందు అది పూర్తి చేయొచ్చు, వేరే చోట్ల స్థలాలు ఇవ్వచ్చు అని వీళ్ళు చేసినటువంటి వాదన. ఏదేమైనా ఆర్ఫైవ్ జోన్తో అవన్నీ వెనక్కి వెళ్ళిపోయాయి కదా. వాళ్ళు ఒక జోన్ క్రియేట్ చేశారు, పైగా 5% ఇవ్వచ్చు అని చంద్రబాబు హయాంలో చేసిన సిఆర్డిఏ చట్టంలో కూడా ఉంది. ఒకటే తేడా ఏంటంటే భూములు ఇచ్చిన రైతులకే ఇవ్వాలని చెప్తుంటే ఓకే, ఇతర జిల్లాల వాళ్ళకి ఎందుకు ఇవ్వకూడదు అనే ఒక వాదన రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది సార్. ఇక్కడ దీనికి కొనసాగింపు ఏమంటే, అక్కడ ఏదో ఒక ఫైనాన్షియల్ యాక్టివిటీ, ఆర్థిక కార్యకలాపాలు జరిగితే అప్పుడు ఇక్కడ ప్రజలు వచ్చి ఉండటం, ఉన్న వాళ్ళకు కూడా సార్థకం కావడం జరుగుతుంది. కానీ అక్కడ పనులన్నీ ఆగిపోతే కనుక వీళ్ళకి ఏంటి లాభం అనే ఒక క్వశ్చన్ ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం పట్టాలు, స్థలాలు ఇవ్వడంతో పాటు
వాళ్ళకు పని కల్పించే ఒక కార్యక్రమం కూడా చేయాల్సి ఉంటుంది సార్. ఆ విధంగా అమరావతిలో ఆర్థిక ఉత్పత్తి కార్యక్రమాలు మొదలైతే అది అది మంచిదే అలా జరిగితే. ఓకే సార్. కానీ అది జరగలేదు అనుకోండి, ఇప్పుడు వాళ్ళ తంటాలు వాళ్ళు పడతారు, ఇల్లు వేసుకుంటారంటే అది వచ్చే ఎన్నికల వరకు కూడా అతంగా జరుగుతూనే ఉంటుంది. సుప్రీంకోర్టు తుది తీర్పులో ఈ అంశాలన్నింటి మీద ఒక క్లారిటీ, ఒక డైరెక్షన్ ఇస్తుందని మనం భావించవచ్చు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్.